हाय हेलो वेलकम टू अवर चैनल नेनु मी महिपाल इरोजु बिग बॉस सीजन नंबर 4 एपिसोड नंबर 34 हाइलाइट्स चूसिनट्लयिते इरोजु मोत्तम बिग बॉस हाउस मोत्तम हाट हाट गा कोंचेम अंत सेंटिमेंटल गा नडवडम जरिगिंदी अयिते मोट्टमोटगा नोयल वच्चेसि असलु ई बिग बॉस हाउस की राणिकी कारणं మా అమ్మ కోసం వచ్చాను నా లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ గురించి పొగడడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అవినాష్ వచ్చేసి అవినాష్ ఈ బిగ్ బాస్ షోకి రానికి కారణం ఓన్లీ ప్రేక్షకుల యొక్క ఆదరణ, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు మరియు ప్రేక్షకుల యొక్క ఆదరణే అని చెప్పేసి అవినాష్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అవినాష్ తను రీసెంట్గా ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. దానికి 45,000 ఈఎంఐ ఉంది మంత్లీ. సో ఆ ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య కూడా చేసుకుందామని రెడీ అయినా అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ నాన్నకు హార్ట్ స్టంట్ వేయడం కానీ అవన్నీ కొంచెం అక్కడ బిగ్ బాస్ హౌస్లో కొంచెం సెంటిమెంటల్గా హీట్ వాతావరణాన్ని, అంటే ఒక వన్ టైప్ ఆఫ్ హీట్ను క్రియేట్ చేసింది. సో అదేవిధంగా నెక్స్ట్ గంగవ్వ వచ్చినట్టయితే గంగవ్వ తన జీవిత చరిత్ర దాదాపు చాలామందికి తెలిసిపోయింది ఈ బిగ్ బాస్ షో వలన. సో ఎట్ ద సేమ్ టైం గంగవ్వ కూడా తన బాల్యం నుండి తన మ్యారేజ్ తర్వాత తన కొడుకు బిడ్డలు తన పడ్డ కష్టాలు, వాళ్ళ కూతురు ఏ విధంగా చనిపోయింది, ఒక చనిపోయిన యొక్క తన కూతురు శవాన్ని ఒక రోడ్డు మీదకి ఎలా ఎత్తుకొని వచ్చింది అని మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పే క్రమంలో తోటి కంటెస్టెంట్లు కూడా చాలా కన్నీరు పెట్టుకోవడం, గంగవనం ఓదార్చడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా ఇంటికి వెళ్ళినటువంటి సోహెల్ను ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో సంచాలకుడుగా ఉంచడం జరుగుతుంది. సల్ ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఏంటంటే రెండు స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్ల పైన అశ్విని హెయిర్ ఆయిల్కి సంబంధించినటువంటి కొన్ని కూపన్స్ ఉంటాయి. సో సోహెల్కు బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది, ఎవరైనా ఇద్దరు కంటెస్టెంట్స్లను, నీ ఇష్టం వచ్చిన కంటెస్టెంట్స్లను నువ్వు ఈ గేమ్ ఆడించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో సోహెల్ ఏం చేస్తాడంటే తన బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి మెహబూబ్ అండ్ అఖిల్ను ఈ టాస్క్లో దించడం జరుగుతుంది. యథావిధిగా లాస్ట్ టైం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మెహబూబ్ ఈసారి కూడా అఖిల్ పైన ఒక కూపన్ ఎక్స్ట్రాతో విన్ కావడం జరుగుతుంది. సో అశ్విని హెయిర్ ఆయిల్కి సంబంధించినటువంటి వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ మెహబూబ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ మెహబూబ్ మోనాల్తోటి హెడ్ మసాజ్ చేయించుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే అవినాష్కు బిగ్ బాస్ వచ్చేసి ఒక టాస్క్ ఇస్తాడు. బిగ్ బాస్ యొక్క ఆత్మ అవినాష్ను ఆవరించి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ల యొక్క క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వాలి, నువ్వు బిగ్ బాస్ లెక్క, రియల్ బిగ్ బాస్ లెక్క ఫీల్ కావాలని చెప్పేసి బిగ్ బాస్ అవినాష్కు ఒక టాస్క్ ఇస్తాడు. సో ఆ టాస్క్లో భాగంగా మంచి ఫన్నీ వాతావరణం, అప్పటి వరకు హీట్గా ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ హౌస్ టోటల్లీ కామెడీ ట్రాక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ కన్జర్వేషన్లో అవినాష్కు అండ్ హర్యానాకు మంచి కామెడీ జరుగుతూ ఉంటుంది. మొత్తానికి అవినాష్ ప్రతి వారం తన యొక్క కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లను కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ బిగ్ బాస్ పోటీలో చాలా టఫ్ కంటెస్టెంట్ లెక్క తయారవుతుండు. మొత్తానికి ఎపిసోడ్ నెంబర్ 34 అనేది కొంచెం ఎమోషనల్ స్టార్ట్ అయినా కానీ, కంటెస్టెంట్స్ల మధ్య కొంచెం కన్నీరు తెప్పించే వాతావరణంతో స్టార్ట్ అయినా కానీ చివరిగా టోటల్ కామెడీతోటి ఎండ్ కావడం జరుగుతుంది. ఇందులో ఈ ఎపిసోడ్ నెంబర్ 34లో మెయిన్ హైలైట్ అంటే అవినాష్ వచ్చేసి ఉంటాడు. అదేవిధంగా గంగవ్వ కూడా తన యొక్క జీవిత చరిత్రను చెప్పి అందరికీ కన్నీరు తెప్పిస్తుంది. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఎలిమినేషన్ ఉంది. ఈ ఎలిమినేషన్లో భాగంగా అతి తక్కువ, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అతి తక్కువ ఓట్లతోటి సుజాత ఎలిమినేట్ కాబోతుంది. ఈ వారం
ఒక ఎలిమినేషన్ మాత్రమే ఉంటే 100% సుజాత వెళ్ళిపోబోతుంది. ఒకవేళ రెండు ఎలిమినేషన్లు కనుక ఉన్నట్టయితే మనకు అమ్మ రాజశేఖర్ అండ్ సుజాత ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్కి మన నాగార్జున గారు హోస్ట్గా రావడం లేదని చెప్పేసి చాలా రూమర్స్ బయట వినిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అదంతా ట్రాష్. 100% నాగార్జున గారు ఈ బిగ్ బాస్ షో ఎలిమినేషన్కి రావడం జరుగుతుంది. శనివారం రోజు తప్పకుండా మనం స్టేజ్ పైన చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.